వాటర్ మొత్తం అంతా ఇదంతా వచ్చేస్తుంది మురుగంతా వచ్చేస్తుంది ఎన్నిసార్లు ఎంతమంది పెట్టాను ఫోటోలు కూడా వాసన వస్తుంది గోడ బీడిచ్చేస్తుందా వాటర్ తన్నేస్తుంది వర్షం వచ్చినప్పుడల్లా ఈ రోజు ప్రభుత్వం నగరపాలక సంస్థ రెండు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల యొక్క గుమ్మం వద్దకు వెళ్ళాలి అనేది ఒక మా ఆలోచన. అందుకనే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు జరుగుతున్నాయా లేదా అని చెప్పని ఇంటింటికి వెళ్ళి అడిగి తెలుసుకుంటాం. గవర్నెన్స్ అంటే ఎలా ఉండాలి అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తానని చెప్పి ఆ విధంగా పరిపాలన 30 నెలల పాటు ఆంధ్ర రాష్ట్రంలో అప్రతిహాసంగా ముందుకు సాగుతూ ఉన్నాం. నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఇండియా టుడే సర్వే కానీ నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఇతర నీతి ఆయోగ్ సంబంధించినటువంటి రిపోర్ట్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సుపరిపాలనలో అగ్రభాగాన ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు అభినందించినటువంటి విషయం, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద అంటే ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేస్తుంది. రేషన్ కానీ పెన్షన్ కానీ అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక సచివాలయం వేదికగా అన్నీ కూడా ఇంటింటికి అందజేసేటటువంటి కార్యక్రమం. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మంచి పరిపాలన. ఎందుకంటే వృద్ధులు వయసు మళ్ళిన వారు కుళ్ళిపోయిన సిద్ధాంతాలతో కుళ్ళిపోయినటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఒక యువకుడు మంచి పరిపాలన అందించాలి అని చెప్పని ప్రజల ముందుకు వచ్చి నా విధానాలు ఇవి నా కార్యక్రమాలు ఇవి అని చెప్పని ప్రజల ముందు పెట్టి ప్రజలకి మేలు చేయాలి అని చెప్పని దారిద్ర్యాన్ని నిర్మూలించాలి అని చెప్పని పేదరికాన్ని పోగొట్టాలి అని చెప్పని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండబట్టే ఈరోజు పేదలకి నేనున్నాను అని ఒక ధైర్యాన్ని 1,70,00,000
రూపాయలు అంటే 170 కోట్ల రూపాయలు పేదల యొక్క అకౌంట్ లో నేరుగా నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు సంబంధించిన అధికారులు కూడా పునరావాసం చేసుకుంటా ఉన్నారు ప్రభుత్వం మరింతగా వారి పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంది నిన్న కొంత చర్చలు జరిగినాయి ఇంకా ఎక్కడైనా అపోహలు ఉంటే ఇంకా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే అన్ని విషయాలు మాట్లాడుకొని ప్రభుత్వము ఉద్యోగస్తులు ఒకే కుటుంబం కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి మరింతగా ముందుకు రావాలి సమ్మె విరమించాలి సమ్మె జోలికి వెళ్ళకూడదు సమ్మె అనేది తిరుగుమల చర్య అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాల్లో సమ్మెల ద్వారా ఇబ్బందులు పడతారు ప్రజలు ఇబ్బందులు పడతారు ఆ తిరుగుమల చర్య వైపు వెళ్ళొద్దు అని చెప్పిన ఉద్యోగ సంఘాల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను।